ఫ్రెండ్స్, భారత్లో జరుగుతున్న G20 సమ్మిట్లో పాల్గొనేందుకు చైనా ప్రతినిధి బృందం, అంటే చైనా డెలిగేషన్ వారితో పాటు కొన్ని అనుమానాస్పద వస్తువులను తీసుకువచ్చినట్లు వెల్లడైంది. ఇక ఈ విషయం తాజాగా ఇప్పుడే వెల్లడైంది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. ఎందుకంటే ఫ్రెండ్స్, చైనా వారి యొక్క దుష్ట చర్యల నుంచి బయటపడటం లేదు. ఢిల్లీలోని ఒక హోటల్లో చైనా డెలిగేషన్కు సంబంధించిన ఒక సభ్యుడు ఒక అసాధారణ పరిణామంలో ఉన్న ఒక బ్యాగ్ను తీసుకుని వచ్చాడు. ఇక సెక్యూరిటీ ఏజెన్సీల కళ్ళు ఆ బ్యాగ్ మీదే పడ్డాయి. వారికి అనుమానం వచ్చింది. అయితే అప్పటికే భద్రతా సంస్థలకు డిప్లొమసీ బ్యాగేజీకి సంబంధించిన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చైనా ప్రతినిధి బృందం తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్ పరిమాణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ బ్యాగ్ మిగతా అన్ని బ్యాగులతో పోలిస్తే చాలా పెద్దగా ఉంది. ఇక ఆ బ్యాగ్ ఎంత పెద్దది అంటే ఆ బ్యాగ్ సైజ్ చూస్తేనే అందులో బట్టలు కాదు ఇంకేదో ఉంది అని ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి చైనా ప్రతినిధి బృందం వారితో అసలు ఈ బ్యాగ్లో ఏం తెచ్చిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డిప్లొమటీ ప్రోటోకాల్ను దృష్టిలో పెట్టుకొని మన భద్రతా సంస్థలు చైనా డెలిగేషన్ బృందాన్ని ఆ బ్యాగ్ను హోటల్ లోపలికి తీసుకువెళ్లేందుకు అనుమతించాయి. కానీ ఆ తర్వాత కూడా వారిలో అనుమానం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా రూమ్ విజిట్ సమయంలో కొంతమంది సెక్యూరిటీ అధికారులు ఈ వార్తను వారి ఉన్నతాధికారులకు చేరవేశారు. అంతేకాకుండా మన భద్రతా అధికారులు ఆ బ్యాగ్ను తనిఖీ చేయమని, అంటే ఆ బ్యాగ్లో ఏదో అనుమానాస్పద వస్తువులను తీసుకొచ్చినట్లుగా మాకు అనుమానంగా ఉన్నదని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఇక ఆ తరువాత మన భద్రతా అధికారులు చైనా టీంను ఏమని కోరారు అంటే ఒక్కసారి ఆ బ్యాగ్ను చెక్ చేయడానికి ఇవ్వమని కోరారు. కానీ చైనా టీం వెంటనే భయపడింది. అదేవిధంగా ఆ బ్యాగ్ను తనిఖీ చేయడానికి వ్యతిరేకించడం ప్రారంభించింది. అంతేకాకుండా ఆ బ్యాగ్లో ఏముందో చెప్పడానికి కూడా చైనా డెలిగేషన్ బృందం నిరాకరించింది. దీంతో హోటల్లో 12 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా భారతీయ సురక్షితా అధికారులు చైనా ప్రతినిధులకు స్పష్టంగా ఏమని చెప్పారు అంటే, చెకింగ్ అనేది జరగకుండా ఈ బ్యాగ్ను ఇక్కడ ఉండనివ్వబోమని స్పష్టంగా తెలియచేశారు. ఇక ఆ తర్వాత చైనా డెలిగేషన్ బృందం భారత సురక్షితా అధికారులతో ఏమని చెప్పిందో తెలుసా? డెలిగేషన్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఈ బ్యాగ్ను తెరిచి చూడకూడదని చెప్పింది. దీంతో సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా ఆ బ్యాగ్ను చెక్ చేయలేకపోయాయి. ఇక ఆ తర్వాత చైనా డెలిగేషన్ బృందం ఈ బ్యాగ్ను చైనా రాయబార కార్యాలయానికి పంపింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటి అంటే, చైనా డెలిగేషన్కు సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికీ కూడా ఆ బ్యాగ్లో ఏముందో అస్సలు చెప్పలేదు. అంతేకాదు ఫ్రెండ్స్, చైనా నుండి వచ్చిన ఈ డెలిగేషన్ బృందం వారికి ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ను కూడా కోరిందని మీకు తెలుసా? అయితే హోటల్ సిబ్బంది దీన్ని నిరాకరించడం జరిగింది. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం ఆ చైనీస్ బ్యాగ్లో సర్విలెన్స్కు సంబంధించిన సెటప్ ఉండవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ బ్యాగులో సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం కొన్ని పరికరాలను కూడా తీసుకువచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. ఆ టెక్నాలజీ సహాయంతో G20లో జరుగుతున్న ప్రతి సమాచారాన్ని కూడా చైనాకు చేరవేయటం సులభమవుతుంది కాబట్టి, లేదా ఒకవేళ చైనా డెలిగేషన్ బృందం తాము చైనాకు చేరవేస్తున్న సమాచారం అనేది ఎవరికీ తెలియకూడదని ముందే అనుకుని ఈ ప్లాన్ వేసుకుని వచ్చి ఉంటుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఆ పరికరాలు ఇప్పుడు వారి దగ్గర లేవు కాబట్టి, అందుకే వారు ప్రైవేట్ ఇంటర్నెట్ కావాలని కోరినట్లు అర్థమవుతుంది. అయితే మన సెక్యూరిటీ ఏజెన్సీల వల్ల చైనా డెలిగేషన్ బృందం యొక్క ఈ ప్లాన్ అనేది తిప్పికొట్టడం జరిగింది. కాబట్టి మన సెక్యూరిటీ సంస్థలను అభినందించడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరి దీని గురించి తెలుసుకున్నాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.